पापा को ना कर స్వాగతం గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఎన్నికల భాగంగా గ్రామ శాఖ అధ్యక్షుడు అన్నగారు మల్లేశ్వర గారు, గ్రామ ప్రథమ పౌరుడు నగేశ్వర గారు, మండల పార్టీ అధ్యక్షులు దాస లక్ష్మారెడ్డి గారు, ఎంపీపీ తండమంగమ్మ సుశీల్ గారు, ఎంపీడీసీ నరేంద్రగుప్త గారు, చైర్మన్ జిల్లాల శేఖర్ రెడ్డి గారు, వైస్ వైఎస్ఎంపీ పద్మ పాపయ్య గారు, గ్రామ ఉప సర్పంచ్ నవ్య గారు, వార్డ్ మెంబర్లకు, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి రాష్ట్ర జిల్లా నాయకులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ఇవాళ పొద్దున 8 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ఏ గ్రామం పైన తండోపతండాలుగా ఒక విజయోత్సవ ర్యాలీగా ఈ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు పలికిన స్వాగతం చూస్తే ఆలేరులో భారీ మెజార్టీతో కాంగ్రెస్ గెలుపోతున్న సంకేతాలు ఇవాళ వినబడుతున్నాయి. ఈ 9.5 సంవత్సరాల కాలంలో తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయి, తెలంగాణ వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ వస్తే మా గిన్నెలు వస్తాయి, రేషన్ కార్డు వస్తాయి, పింఛన్లు వస్తాయి, ఈ ప్రాంతాలతో కల 1200 మంది విద్యార్థుల బలిదానం ఆత్మ గౌరవం మిగులు బడ్జెట్ తోడు తెలంగాణ తెచ్చుకుంటే మరి ఇలా ఈ ఆత్మ కోరుకు ఏం వర్గబెట్టినని ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు చేసేది కేసీఆర్. ఈ రాష్ట్రం తగాపడ్డది ఇలా తెలంగాణలో ఆత్మ గౌరవం ముఖ్యమని చెప్పి ఆ రోజు ఆంధ్ర పాలకులు దోసుకపోతున్నారు. నీళ్లు నిధులు నియామకాలు ఆంధ్ర పాలవుతున్నాయి. మా ప్రజలను మేము పాలించుకుంటే మా సంపద మా తెలంగాణ 4 కోట్ల ప్రజలకు గ్రామ గ్రామాన ఇంటింటికి పంచుకోవచ్చని తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే ఇవాళ ఎవడి పాలైంది తెలంగాణ? ఎవడెళ్తున్నాడు? దేనికోసం ఇవాళ తెలంగాణ అప్ర రాష్ట్రమైంది? ఇవాళ ఆత్మకూరు టౌన్ లో ఏ విధమైనటువంటి అభివృద్ధి లేక, ఏ విధమైనటువంటి అభివృద్ధి లేక, గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామ గ్రామాన ఇందిరమ్మ ఇండ్లు, గ్రామంలో తెలంగాణ మొత్తమే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి రైతుకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. గతంలో పేద విద్యార్థుల కోసం ఈ సిమెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. గతంలో నా అక్క చెల్లెలకు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. పేదోడికి ఆరోగ్యం వికటిస్తే తెల్ల రేషన్ కార్డు ఉంటే చాలు 2 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా ఆరోగ్యశ్రీ పథకం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. మరి ఉమ్మడి రాష్ట్రంలో ఇన్ని సాధ్యమైనవి. మన ధనిక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ వచ్చిన తర్వాత మన బతుకులు మారుతాయి అనుకుంటే ఇలా తెలంగాణ వచ్చినాక మన బతుకులు మారలే. మనం ఓట్లేసి గెలిపించినటువంటి ఎమ్మెల్యే బతుకులు మారినాయి, ఇలా ముఖ్యమంత్రి బతుకులు మారినాయి, మన రాష్ట్ర మంత్రుల బతుకులు మారినాయి. మరి ఓట్లేసిన పాపానికి మనం ఇంకా ఈ రకంగా ఉండాలంటే మనం అర్థం చేసుకోవాలి. ఆ తల్లి ఆలోచన చేసిన ఆ తల్లి కోరుకున్న తెలంగాణ ఇది కాదు. ఈ తెలంగాణ 4 కోట్ల ప్రజలకు ఈ తెలంగాణ సంపద గడప గడపకు చేరాలని ఆ తల్లి ఆలోచన చేసి ఇవాళ మన తెలంగాణ ప్రజల కోసం 6 గ్యారంటీ స్కీములు తెచ్చింది. ఒక మహిళగా ఒక తల్లిగా మహిళల గౌరవం పెంచడం కోసం ఈ ఆలయ నిజరికే మారు యావత్ తెలంగాణలో ప్రతి మహిళకు కుటుంబంలో ఒకరికి నెలకు 2500 రూపాయలు మీ అకౌంట్లో వేసే విధంగా, అదే మహిళలకు ప్రతి కుటుంబానికి 500కే గ్యాస్ ఇచ్చే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికి రవాణా సౌకర్యం చేసిన ఆర్టీసీ బస్సులో ఉచిత రవాణా సౌకర్యం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఒక మహిళగా మహిళలకు పెద్దపీట వేసింది తల్లి. అదే కాకుండా రైతుల కోసం గతంలో ఏ రకంగా అయితే ఏకకాలంలో 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసినామో ఈ దఫా కూడా మీరందరూ ఆశ్వదించగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన మొదటి రోజే ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ, ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీతో పాటు రైతు పండించిన ప్రతి పంట, అది పత్తి కావచ్చు, మిర్చి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, వరి కావచ్చు, మద్దతు ధరతో పాటు బోనస్ 500 ఇచ్చి ప్రభుత్వమే కొనే విధంగా రైతును రాజేయడం కోసం రైతు డిక్లరేషన్ చేసింది. రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టింది. ఇవాళ రైతుల కోసం నేను రైతు రాజు చేస్తున్న కేసీఆర్ ఎకరాకు 5000 ఇచ్చి రైతు రాజంటే ఎకరాకు 5000 ఏ మూల సరిపోతాయి? ఇవాళ ఎకరం ఉన్న రైతుకు 5000 ఇస్తున్నాం, 100 ఎకరాలున్న మల్లారెడ్డికి, 100 ఎకరాల జీవన్ రెడ్డికి
నీ ముఖ్యమంత్రులకు నీ మంత్రులకు వేల కోట్ల సంపద తెలంగాణ సంపద దారాదత్తం చేస్తున్నాం. దానికోసం తల్లి ఆలోచన చేసింది, ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు పెట్టుబడి సాయంగా ప్రకటించింది. కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం ప్రతి ఎకరాకు 15,000 రూపాయలు. ఈ ఆత్మకూరు టౌన్ లో ఉన్నటువంటి రైతులు గారు వాళ్ళు భూమి లేనివాడి రైతు కూలీలకు కూడా వాళ్ళ సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవాళ మీ అకౌంట్ లో వేసే విధంగా రైతులను, కౌలు రైతులను, భూమి లేని వ్యవసాయ కూలీలను కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి వైపు నడిపిస్తుంది. మీరు ఆలోచన చేయాలి, కాంగ్రెస్ పార్టీ అంటే నమ్మకం, కాంగ్రెస్ పార్టీ అంటే అభివృద్ధి. అదే కాకుండా గతంలో ఈ తెలంగాణ కాదు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే ఏ పేదోడు ఇల్లు కట్టుకున్నా ఇంత సిమెంటు సలాకిచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఏ గ్రామమైనా చెప్తున్నారు అన్నా మా గ్రామంలో ఇందిరాగాంధీ ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు తప్ప, ఆ ఇందిరాగాంధీ పేరు మీద వచ్చిన ఇందిరమ్మ ఇల్లు తప్ప ఒక్క డబుల్ బెడ్రూమ్ లేదన్న. కాంగ్రెస్ మళ్ళీ రావాలి, కాంగ్రెస్ వస్తేనే శ్రీమతి సోనియా గాంధీ ఆశించిన తెలంగాణలో ఎస్టీ ఎస్సీలకు 6 లక్షలు పెట్టి ఇందిరమ్మ పథకం ద్వారా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం, బీసీ ఓబీసీ మైనార్టీలకు 5 లక్షలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు అంటే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. గతంలో పేదల కోసం తెచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఈ తెలంగాణలో ప్రతి కుటుంబానికి చెందాలని చెప్పి మళ్ళా ఇందిరమ్మ ఇళ్లను ప్రవేశపెడుతుంది తల్లి సోనియా గాంధీ. గతంలో ఈ ఆత్మకూరులో కూడా ఎంతో మంది కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తే ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ ఏమన్నమ్మ హేళన చేసిండు, ఇందిరమ్మ ఇల్లు 70 ఇళ్ళు నాకు అధికారం ఇస్తే డబుల్ బెడ్రూమ్ ఇస్తానడు. మరి ఏ ఒక్క గ్రామంలో డబుల్ బెడ్రూమ్ వచ్చాయ తల్లి? ఆ డబుల్ బెడ్రూమ్ ఎట్లుండాలన్నాడు? ఈడ కనిపిస్తున్న బిల్డింగ్ కంటే మంచిగుండాలన్నాడు. డబుల్ బెడ్రూమ్ అంటే 2 బెడ్రూమ్లు ఉండాలి, ఓ కిచెన్ ఉండాలి, ఓ హాల్ ఉండాలి, ఆఖరికి అల్లుడు వస్తే కూడా అరలం అనుకోవాలన్నాడు. ఆత్మకూరు ప్రజలు ఆలోచన చేయాలి. ఆత్మకూరు నేను 50 పెళ్ళకి వచ్చిన, మరి మా అల్లుళ్ళు వచ్చి అరలం అంటురా ఆకిట్లం అంటురా ఏమమ్మా? వాళ్ళు డబుల్ బెడ్రూమ్ పోయి అర్రానే ఆకిలనే అల్లు నాకు అర్రలు అంటురా ఆకిట్లం అంటురా నిజం చెప్పాలి అంటే మనని మోసం చేసాడు, మన అల్లుని కూడా మోసం చేసాడు. ఆ రకంగా ఇందిరమ్మ ఇల్లట 70 ఇళ్ళట, మరి నువ్వు డబుల్ బెడ్రూమ్ కట్టబోతుంది అయ్యా, ఒక్కరన్న కట్టబోతుంది. 2006 వరకు ఇదే మన సునీతమ్మ సునీతా మహేందర్రెడ్డికి ఇల్లు కూడా లేకుండే, గుటగడ బండి కుమార్ ఇంట్లో కిరాయికుండే, ఎర్ర బస్సు వచ్చి ఎక్కొచ్చి కందుకూరు కంపెనీ నౌకరు చేసేది, తెల్ల రేషన్ కార్డు ఉండే. మరి మన తెలంగాణ కోసం కొట్లాంటి ఉద్యమకారులు తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయని చెప్పి 2 సార్లు ఇక్కడ సునీతా మహేందర్రెడ్డి కల్పిస్తే ఇల్లు లేనామె 7 బంగ్లాలు కట్టింది, 3 ఫామ్ హౌస్ కట్టింది, 100 ఎకరాలు సంపాదించింది, 1,000 కోట్లు సంపాదించింది. మన ప్రజలకు కనీసం ఒక్క ఇల్లు కట్టిందా తల్లి? ఒక్క రేషన్ కార్డు ఇచ్చిందా? ఒక్క పెన్షన్ ఇచ్చిందా? ఒక్క రైతు రుణమైందా? ఒక్క నిరుద్యోగికి నిరుద్యోగ భృతి ఇచ్చిందా? మరి దేనికోసం తెచ్చుకున్నాం? ఈ తల్లిని 2 సార్లు ఎందుకు గెలిపించినాం? మీరు ఆలోచన చేయాలి. మళ్ళా 3వసారి నన్ను ముచ్చటగా గెలిపించమంటుంది. కనీసం ఈ ఆత్మ కొరకు ఇంకా మెయిన్ రోడ్ నుంచి కిక్కర్ వరకు సెంట్రల్ లైటింగ్ చేయ చేత కానీ దత్తన్న ప్రభుత్వం, ఈ కేసీఆర్ ప్రభుత్వం, అదే భువనగిరిలో పైలశేఖర్ రెడ్డి, భువనగిరి పట్టణం చూడండి, ఇలా చందమ్మ ముత్తురెడ్డి వాళ్ళ గ్రామాలలో హెడ్ క్వార్టర్ లో డబల్ రోడ్ వేసి మధ్య సిటీ లైట్ పెట్టిరు. ఈమెకి ఏమున్నా 30% కమిషన్ కావాలి. మన ఆలేరు అదృష్టం ఏంటంటే ఆలేరుకి 2 ఎమ్మెల్యేలు, గొంగిడి సుద్దా మహేందర్ ఎమ్మెల్యే అయితే షాడో ఎమ్మెల్యే గొంగిడి మహేందర్రెడ్డి. ఏ కాంట్రాక్టర్ పోయినా ఏ పనికి పోయినా ఫస్ట్ మహేందర్రెడ్డి దర్శనం చేసుకొని 15% ట్యాక్స్ కట్టాలి, లోపల పోయినాక తల్లికి 15% కట్టాలి. 30% కడితేనే ఆలేరులో పని జరుగుతున్నాయి. మీరు ఆలోచన చెయ్యాలి. మా ఎన్ఎస్సీఐ యూత్ కాంగ్రెస్ ఈ రోడ్డు మీద ధర్నా చేసి చాలు తల్లి చంపని తల్లి అంటే వాళ్ళ మీద కేసులు పెట్టించింది. దాంతో మా విద్యార్థులు మా యూత్ ధర్నాలు చేస్తే దానికి జరిగిన మోక్షం వచ్చింది. అప్పుడు ఈ ప్రాంత అభివృద్ధి దాత ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు పట్టించుకున్నాకనే ఆ రోడ్ వేసింది. కనీసం ఏ పని జరగాలన్నా 30% కమిషన్. ఈ గ్రామంలో ఉన్నటువంటి ఇక్కడ మరిపురాలలో ఆ గ్రామంలో దళితుల మీద కూడా దళిత గుంపు దళిత బంధిస్తే 30% కమిషన్, బీసీ బంధిస్తే 30% కమిషన్, మైనార్టీ బంధిస్తే 30%. మరి 30% మనకు అవసరమా? 2 సార్లు పదవిస్తే అభివృద్ధి చేతగానలకు మళ్ళొక్కసారి ముచ్చటగా పదవి ఇవ్వమంటే ఏ రకంగా మనం ఓట్లేద్దామో మీరు ఆలోచన చేయాలి. ఏ గ్రామం పోయినా అన్నా మాకు ఇల్లు లేదు, అన్నా మాకు పెన్షన్ లేదు, అన్నా మాకు రేషన్ కార్డు లేదు, అన్నా మా కొడుకు చదువుకొని
బీడీ ఎంబీడీ చేసినా గానీ ఉద్యోగాల స్థలమన్న మల్ల తల్లి సోనియా గాంధీ ఏదైతే తెలంగాణ ఇచ్చిందో ఆ తెలంగాణలో మా బతుకులు మారాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలి. ఇందిరమ్మ రాజ్యం వస్తేనే మల్ల మా అందరి బతుకులు మారుతాయి అంటున్నారు. మరి దేనికోసం ఇయాల? తెలంగాణ వచ్చింది ఎవరి కోసం? అందుకే ఆలయంలో మార్పు మొదలైంది. ఏదైతే 23 సంవత్సరాలు జెండా పట్టుకొని జెండా బుధాన్ని వేసుకొని తెలంగాణ ఉద్యమంలో ధూమ్ధాం చేసి వంట వార్పు చేసి తెలంగాణ కోసం కొట్లాడినళ్ళు, ఈమెను 2 సార్లు అధికారంలోకి ఎక్కించిన వాళ్ళు, ఒక్కొక్కరిని అణగదొక్కి ఎక్కడో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలను తీసుకొచ్చి ఇలా కోట్లున్నాయని చెప్పి మద్యం మత్తులో యువతను మొత్తం తుల్లిస్తున్నారు, తాగిస్తున్నారు. రేపు ఉదయం ఇక్కడ మీటింగ్ పెడుతున్నట, ఇవాళ మద్యం నడుస్తున్నది. మరి దానికి పర్మిషన్ ఎట్లుంది? ఫంక్షన్లలో తాగుడు. ఇవాళ ఉద్యమకారులను మొత్తం అణగదొక్కి ఎవడైతే డబ్బుండో, ఎవడైతే ఆత్మకూరులో 5 కోట్లు పెడతాడో వానికి రేపు పదవులు ఇస్తానని ఆశ చెప్పి వాడిని కూడా బక్రా చేస్తున్నారు. మీరు ఆలోచన చెయ్యాలి. ఏమున్నా తాగుబోతే తెలంగాణ చేస్తున్నాడు. గ్రామాలలో స్కూళ్ళు బంద్ చేసినాడు, బెల్ట్ బస్ షాపులు బంద్ చేసినాడు. గతంలో నేను సర్పంచ్ ఉన్నప్పుడు బెల్ట్ షాప్ అంతే మా పోలీసులను కొట్టకపోతే అన్నా విడిచిపెట్టంటే మా పోలీసులను విడిచిపెట్టేది. ఇప్పుడు ప్రభుత్వమే ప్రోత్సహిస్తుంది బెల్ట్ షాపులు అమ్మని, తాగితే ఎక్కువ ఆదాయం వస్తుందని చెప్పి తెలంగాణను తాగుబోతే తెలంగాణ చేసిండు. మీరు ఆలోచన చెయ్యాలి. అభివృద్ధి ఎందో కాంగ్రెస్ పార్టీ చేసింది. అభివృద్ధికి మారు పేరు కాంగ్రెస్. కాంగ్రెస్ మాట అంటే నిలబెట్టుకుంటది. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా పాలన చేసారు, ఇవాళ కేసీఆర్ ఏ రకంగా పాలన చేస్తున్నారో మీరు అర్థం చేసుకోవాలి. అందుకే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతోటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి రైతును, ప్రతి నిరుద్యోగిని, మహిళలను, ఇలా అందరినీ ఆదుకొని 4 కోట్ల ప్రజల సంపద ఈ ప్రతి కుటుంబానికి చెందాలని చెప్పి ఇలా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలంటే మీరందరూ కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు మీద ఓటేసి మీరు గెలిపించినట్లయితే ఆలేరు ఎట్ల అభివృద్ధి కాదు, ఆత్మకూరు సెంట్రల్ లైటింగ్ ఎట్ల కాదు, ఆలేరులో ఉన్నటువంటి పెండింగ్ పనులు, ఇక్కడ ఆత్మకూరులో టౌన్ లో ఉన్నటువంటి పెండింగ్ పనులను ఎట్లా సాధిద్దామో ఆ రకంగా మీ సహకారంతో సాధ్యం కాబట్టి నేను ఒకటే అడుగుతున్నా. ఏ గ్రామం పోయినా మా పెద్ద మెల్లక చెప్పింది తిమ్మాపూర్లో, బిడ్డను ఏం బాధపడకు, మేము చెట్టు కింద కూర్చుంటా, కలువ పోయినా కొయ్య పోయినా మా బిడ్డ బీర్లేలే, మా బిడ్డ బీర్లేలే అంటారు. నువ్వు భయపడకు బిడ్డ, ఖచ్చితంగా నీకే ఓటేస్తాం. ఏ పదవి లేనప్పుడే మా గ్రామం వచ్చినావు, మా గ్రామంలో మంచిలు తాపించినావు, మాకు నీళ్ల గ్యాన్లు ఇచ్చినావు, కరోనా సమయంలో ఆదుకున్నావు, చనిపోతే వస్తున్నావు, బతే వస్తున్నావు, మా కష్టంలో కష్టం పంచుకున్నావు బిడ్డ, నీ రుణం తీసుకోవడం కోసం మేము మా బీర్లేలే చేస్తామంటున్నారు. ఓ పెద్దమ్మ నోటి అడిగిన, ఇంటి పోగానే ఎవరికి వేస్తామమ్మంటే బీర్లేలే, చూసినామమ్మంటే అరే మా ఇంట్లోనే ఉంటుంది, అరే ఇంట్లో ఎదుకున్నా మా చెప్పు అన్న అంటే నన్ను గుర్తుపడతలేదు, చూస్తామా మేము బీర్లేదు ఇంట్లో సర్ర పోయింది ఆ క్యాన్ తెచ్చుకోవచ్చు మా బీర్లే అంటారు. మరి ముసలమ్మకి అట్లా అన్నప్పుడు యువకులు, మహిళలు, మా అక్క చెల్లెలు రోజు టీవీ వాట్సాప్ అన్ని చూస్తున్నారు. మార్పు వస్తుందా వస్తలేదా? ఈరోజు రాజాపేట మండలం ఖాళీ అయింది. అధికార పార్టీకి సంబంధించినటువంటి టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రాజిరెడ్డి గారు, పెద్ద గ్రామం రాజాపేట సర్పంచ్, రఘునాథపురం సర్పంచ్, రేణుకుంట సర్పంచ్, ఎంతో మంది ఇలా ఉద్యమకారులు జెండా మోసి ఈమెను అధికారం తీసుకొచ్చినను అణగదొక్కి ఏ మండలంలో ఒక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం తీవలాడుకుంటారు. మీ అందరు తెలుసు ఈ మండలానికి వచ్చినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎవరో, పాపం తెలంగాణ కోసం కష్టపడ్డ అన్నలందరూ కూడా రోజు ఫోన్ చేస్తారు అన్న, వాళ్ళ శాపం వాళ్ళ నెత్తి మీద వాళ్ళ చేయి వాళ్ళని ఎత్తుకున్నా నువ్వే బాధపడకు, మాకు కండువ గులాబీ ఉంటుంది, డబ్బల చేయి గుర్తుకోవడం వద్దని అలా చెప్తున్నారు. ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం నమ్ముకున్నారో, మా ఉద్యమకారులను పక్కన పెట్టినో, అప్పుడే వాళ్ళ పతనం స్టార్ట్ అయిందన్న, వాళ్లకు డిపాజిట్ రాదు, మేము కట్టే ఉంటాం, మేము పుట్టి ముస్తామన్నా అని చెప్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణలో అధికారం వస్తే తప్ప, అధికారం వచ్చి మార్పు జరిగితే తప్ప మన పేదల బతుకులు మారాయి, మన సంపదను కొల్లగొడుతున్నారు. ఇవాళ పేపర్ ఎగ్జామ్ పెడితే పేపర్ లీకేజ్, ప్రాజెక్టు కడితే పిల్లర్ లీకేజ్, దేనికోసం చేసింది తెలంగాణ అప్పులు? ఒక్కసారి మీరు ఆలోచన చేసి, సమయం లేదు కాబట్టి మళ్ళొక్కసారి గడప గడప తిరుగుదాం. మీకందరి సహకారంతో ఆలయను అన్ని విధాలు అభివృద్ధి చేసి ముఖ్యంగా ఆత్మకూరులో కాంగ్రెస్ పార్టీ కంచుకోట నిర్మించాం మీ అందరికీ, ముఖ్యంగా టౌన్ లో ఉన్నటువంటి ఇక్కడ నగేశ్ అన్న గారు కానీ, మల్లేశ్ అన్న గారు కానీ, మా కోరమల్లేశం గాని, హనుమంత్ అన్న గాని, లక్ష్మణ్ అన్న గాని, ఇక్కడ ఎంపీపీ గాని, మీ డిప్యూటీస్ గాని, 8 మండలాల కంటే ఎక్కువ అన్నా మా ఆత్మకూరు రావాలి, మా ఆత్మకూరు అభివృద్ధి కావాలంటారు. అన్నిట్లలో మీరు ముందురు కాబట్టి ఆత్మకూరు మీద ప్రత్యేక దృష్టి పెట్టి
మీ అందరి సహకారంతోటి ఆలయంలో కాంగ్రెస్ జెండా ఎగిరే విధంగా అందరం కష్టపడదాం. మీ అందరి కోరినట్టుగా ఈ రోడ్ మీద చిక్కడ వరకు సెంటర్ లైటింగ్ రెండు సభలు డబుల్ రోడ్ చేస్తామని చెప్పి మాటిస్తూ ఈ ఆత్మకూరు టౌన్ లో మా అన్న చెప్పిండు భారీ మెజార్టీ ఇస్తానడు. ఆత్మకూరు ఒకటే కదన్న, ఆలయంలోనే మార్పు మొదలైంది. ఆలయంలో ఉద్యమకారులు అరగదొక్కబడుతున్నారు, తెలంగాణ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొమ్ము కాస్తున్నారు. కాబట్టి అందరి సహాయ సహకారాలతోటి మార్పుతోటే ఆలయం అభివృద్ధి అవుతుందని తెలియస్తూ ఆత్మకూరు మీద ప్రత్యేక దృష్టి పెట్టి మా ఆత్మకూరు అన్న తమ్ములందరూ కూడా ఇంత పొత్తు పోయినా మా తమ్ముడు వస్తుండు, మా బిడ్డ వస్తుండు, ఏ పదవి లేనప్పుడే మాకు అందుబాటులో ఉంటుండు, మా తమ్మునికి భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపిస్తాను. మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక దళాలు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై గుర్తుకే. ఏమన్నా సగమే లెప్తారు, మొత్తం లెప్తలేదు, ప్రేమ లేదా, ఏమి ఎన్నుకున్నారు కనపడతలేదు మైకు, చెయ్యి గుర్తుకే. ఇప్పుడు లేపిన బాలల మొత్తం ఇంకా శారణ కావాలి, ఆ శారణ కావాలంటే మరి మసాలా వాళ్ళు కావాలండి. చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే. సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కోమటిరెడ్డి వెంకయ్యరెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. సమయం లేదు, అరగంటే ఉంది కాబట్టి మనం కూడా